హాయ్, హలో ఎవరివన్, వెల్కమ్ టు చిట్టితల్లి రెసిపీస్. ఇవాళ రాడిష్ చట్నీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అలాగే రాడిష్ గురించి కొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. పోషకాలకు నిలయం రాడిష్. మీకు రాడిష్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. ఈజిప్ట్లో పిరమిడ్లను కట్టేటప్పుడు అక్కడ పనిచేసే కార్మికులకి రాడిష్ని దినభత్యం అనగా రేషన్ రూపంలో ఇచ్చేవారట. మెక్సికోలోని ఒక్సాకా అనే నగరంలో సంవత్సరంలో ఒకరోజు డిసెంబర్ 23న ముల్లంగి వార్షిక రాత్రిగా జరుపుకుంటారట. హెల్త్ బెనిఫిట్స్: వెయిట్ లాస్, అధిక రక్తపోటు, డైజెషన్ ప్రాబ్లం, ఫైల్స్, కిడ్నీలో స్టోన్స్, డయాబెటీస్, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు యూజ్ చేస్తారు. సైడ్ ఎఫెక్ట్స్: ముందు చెప్పినట్లుగా అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ రాడిష్ని మితిమీరి లేదా టైం కాని టైంలో తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అధిక రక్తపోటు, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు రాడిష్ని లిమిట్గా తీసుకోవాలి. ఎందుకంటే ముల్లంగి థైరాయిడ్ గ్రంథి యొక్క బరువును పెంచుతుంది. రాడిష్తో పాటు కానీ రాడిష్ తిన్న వెంటనే కానీ కొన్ని ఫుడ్స్ తీసుకోకూడదు. అవేంటో తెలుసుకుందాం. రాడిష్ని ముఖ్యంగా 4 పదార్థాలతో కలిపి కానీ రాడిష్ తిన్న వెంటనే కానీ తీసుకోకూడదు. అవేంటంటే కుకుంబర్, బిట్టర్ గార్డ్, ఆరెంజ్ అండ్ మిల్క్. రాడిష్ తిన్నప్పుడు కాకరకాయ ఎటువంటి పరిస్థితిలో కూడా తినకూడదు. ఒకవేళ పొరపాటున తింటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ మరియు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయట. ఆరెంజ్ తింటే రాడిష్ తిన్న వెంటనే రెండు కలిసి పాయిజన్గా పనిచేస్తాయట. చివరగా మిల్క్: రాడిష్ తిన్న 2 గంటల వరకు పాలు తాగకపోవటం మంచిది. ఒకవేళ తీసుకుంటే స్కిన్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది, సో బీ కేర్ఫుల్. ఇప్పుడు చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో చిన్న కప్పు పల్లీలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు వేసి కాస్త వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత 7 లేదా 8 ఎండుమిర్చి వేసి వేయించుకొని చల్లారనిచ్చి పొడి చేసుకొని పెట్టుకోవాలి. రాడిష్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల రాడిష్ని ఎక్కువగా తీసుకుంటే అతిసారం, పొత్తి కడుపు నొప్పి, వాంతులు మరియు ఉకారం ఏర్పడుతుందంట. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి వేడి అవ్వనివ్వాలి. అందులో 1 మీడియం సైజు తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా చింతపండు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. రాడిష్ని ఇండియాలో ఎక్కువగా పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, అస్సాం రాష్ట్రాల్లో పండిస్తారట. ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో 1 చిన్న సైజు రాడిష్ని ముక్కలుగా తరిగి ఇందులో వేసుకొని బాగా కలిపి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. మగ్గడానికి వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు, రాడిష్లో ఉన్న వాటర్తోనే ఇవి బాగా మగ్గుతుంది. ఇందులో వాటర్ అంతా పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్లో ముందుగా పొడి చేసి పెట్టుకున్న పప్పుల పొడిని యాడ్ చేసుకొని కావాలంటే ఇంకోసారి గ్రైండ్ చేసుకోవచ్చు. పేస్ట్కి పొడిని బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి పోపు పెట్టుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా పోపు పెట్టుకొని చట్నీకి యాడ్ చేసుకోవాలి. చట్నీ రెడీ అయిపోయింది. ముఖ్యమైన పాయింట్ ఒకటి, రాడిష్ని డే టైంలో మాత్రమే తినాలి, నైట్ టైం అస్సలు తినకూడదు. నైట్ టైం తింటే డైజెషన్ ప్రాబ్లం అవుతుందంట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.